హాయ్ ఫ్రెండ్స్, మనం ఎండుమిర్చి దోసకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, చింతొక్కు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు టేస్ట్కి సరిపడా, వేరుశనగ పప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, దోస ఇత్తనాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ 1, పోపు కోసం తిరగమాత గింజలు. తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఎండుమిర్చి దొరగా వేయించుకుందాం. వేరుశనగ పప్పు కూడా వేయించుకోండి. అదేవిధంగా పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు వేయించుకోండి. జీలకర్ర, దోస ఇత్తనాలు కూడా వేయించుకోండి. కరివేపాకు కూడా వేయించుకోండి. మిరపకాయలు వేయించుకున్న పప్పులన్నీ మిక్సీ పట్టుకుందాం. ముందుగా పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టుకోండి. మిరపకాయలు, కరివేపాకు, వేరుశనగపప్పు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి. చింతొక్క యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఉల్లిపాయ యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మనం బరకగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత మన దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. జస్ట్ మనం ఒక్కసారి ఆన్ ఆఫ్ చేద్దాం. ఈ విధంగా జస్ట్ ఒకసారి మనం ఆన్ ఆఫ్ చేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకొని మనం తిరగమాత వేగిన తర్వాత మనం పచ్చళ్ళు మిక్స్ చేద్దాం. పోపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. పచ్చడి మన చింతకాయ పచ్చళ్ళలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. టేస్ట్కి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. దోసకాయ పచ్చడి ఒక బౌల్లో తీసుకొని మన పోపు ఇందులో మిక్స్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం చింతకుతో దోసకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో. ఎంతో టేస్టీగా వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎండుమిర్చి దోసకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూసారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.